తగ్గడంతో అందుబాటులోకి ఆన్లైన్ ఆఫ్లైన్ విధానాల్లో గదులు కేటాయింపు కోవిడ్ సమయంలో తిరుపతితో పాటు రాయలసీమ ప్రాంత ప్రజలకు తిరుమల తిరుపతి దేవస్థానికి చెందిన వసతు సముదాయాలు క్వారంటైన్ కేంద్రాలుగా సేవలు అందించాయి రెండు సంవత్సరాల సేవల అనంతరం ఇటీవల ఒక్కొక్కటిగా భక్తులకు అందుబాటులోకి వచ్చే శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు ఉపయోగపడుతున్నాయి తిరుమలలో గదులు కొరత ఉన్న కారణంగా తిరుపతిలోని వసతు సముదాయాలు వినియోగించుకోవాలని తిరుమల తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు సూచిస్తున్నారు కొన్ని ఆన్లైన్ మరి కొన్ని ఆఫ్లైన్లు అందుబాటులో ఉన్నాయి ఆన్లైన్ బుకింగ్ తిరుమల తిరుపతి దేవస్థానం వెబ్సైట్ని సంప్రదించాల్సి సంప్రదించాల్సింది శ్రీనివాసం యాత్రికల సముదాయం తిరుపతి ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా శ్రీనివాస యాత్రికల వస్తాం సముదాయం ఉంది ఇక్కడ మొత్తం ఐదు వందల ముప్పై ఎనిమిది గదులు అందుబాటులో ఉన్నాయి నాన్ ఏసీ గదులకు రెండు వందలు ఏసీ గదులకు నాలుగు వందలు ఏసీ డీలక్స్ ఆరు వందల రూపాయలు అద్దె చెల్లించాల్సి ఉంది లాకర్ల సౌకర్యం కూడా ఉంది ఆన్లైన్ విధానంలో బుకింగ్ చేసుకున్న వాళ్ళకి గదులు కేటాయిస్తారు ఇక్కడ మధ్యాహ్నం రాత్రి సమయంలో భక్తులకు ఉచి ఉచితంగా భోజనం అందిస్తున్నారు అన్నటువంటిది మాధవం విశ్రాంతి భవనం శ్రీనివాస యాత్రికులు వసతి సముదాయాల ఆవరణలో మాధవం విశ్రాంతి భవనం ఉంది ఇక్కడ ఏసీ గదులు ఎనిమిది వందలు ఏసీ డీలక్స్ గదులు వెయ్యి రూపాయలు అద్దె కేటాయిస్తారు గదులు కేటాయింపు శ్రీనివాసంలో జరుగుతుంది ఇందులో మొత్తం నూట అరవై గదులు ఉన్నాయి ఆన్లైన్లో బుకింగ్ చేసుకున్న వారికే ఇస్తారు అట్లాగే విష్ణు నివాసం స్వామి సత్రాలు ఇవన్నిటినీ కూడా ఆ కోణంలో ఇవ్వబోతున్నారు అన్నటువంటిది మంచి వార్త సమాచారం మంచి సమాచారం తిరుమల వెళ్ళేటువంటి వాళ్ళకి ముందు తిరుపతిలో దిగుతుంటారు తిరుపతిలో హోటళ్లలో చూస్తే కనుక భారీ రేట్లు ఉంటుంటాయి అట్లాంటి వాళ్ళకి తిరుమల తిరుపతి దేవస్థానం ఇచ్చేటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశం కింద తిరుపతిలోనే చూసుకుని అంటే టికెట్ అక్కడ కనుక ఫిక్స్ చేసుకుంటే శేఖర్ దర్శన టికెట్ అనేది ముందు తిరుపతిలో చూసుకుని తిరుపతి దగ్గర చుట్టూ ఉన్నటువంటి ఆలయాలన్నీ చూసుకోవచ్చు ఆ తర్వాత శ్రీకాళహస్తి వినాయక మన ఇవి కూడా కాణిపాకం అవన్నీ చూసుకుని ఆ తర్వాత కూడా వెళ్ళచ్చు ముందుగా వెళ్ళుకుని ప్లాన్ చేసుకోవచ్చు లేకపోతే విస్తరణ తర్వాతే బలహీనపడ్డ జగన్ అంటూ